రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల్లో కేంద్రం జోక్యం చేసుకోదా లేదంటే రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఏమైనా జోక్యం చేసుకుంటుందా ఇదే క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది కానీ తాజాగా బీజేపీ నేత జీవీఎల్ నరసింహులు నరసింహరావు గారు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్రం జోక్యం చేసుకోదు అన్నట్లుగా ఉన్నాయి ఆయన వ్యాఖ్యలు అనేది ఇప్పుడు ప్రధానంగా చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట అయితే జీవీఎల్ గారు ఏ అంశాల్లో ఏమేమి మాట్లాడారనే చూస్తే కనుక రాష్ట్ర వ్యవహారాల్లో కేంద్రం జోక్యం ఉంటుంది ఏ అంశాల్లో ఉంటుంది అనే దాని మీద ఏ అంశాల్లో ఉండదు అనే దాని మీద ఒక స్పష్టత అయితే వస్తుంది అదే విషయంలో దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారాలు అలాగే మరికొన్ని కీలక వ్యవహారాల్లో రాష్ట్రాల నిర్ణయాలపై కేంద్రం జోక్యం అయితే తప్పనిసరిగా ఉంటుంది అయితే ఇప్పుడు కేంద్రం అధికారంలో కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ సర్కార్ మాత్రం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏ విషయంలో కూడా జోక్యం చేసుకునే ప్రసక్తే లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నమాట అలాగే బీజేపీ సీనియర్ నేత ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు గారు చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఇప్పుడు కొన్ని అంశాలను ప్రస్తావనకు తీసుకొస్తున్నాయి అవి మొన్నేమో ఆ మధ్యన రాజధానికి సంబంధించి అమరావతి విషయంలో కేంద్రం జోక్యం అస్సలు ఉండదని చెప్పి ఇదే జీవీఎల్ గారు స్పష్టం చేశారు అలాగే తాజాగా నిన్న మళ్ళీ ఏపీఎస్ సర్కారు ప్రతిపాదించిన మూడు రాజధానుల వ్యవహారంలో కూడా కేంద్రం జోక్యం అస్సలు ఉండదు అని చెప్పేశారు తాజాగా ఇప్పుడు రచ్చరచ్చగా మారిన ఈ జడ్జీల ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారం ఏదైతే ఉందో దాంట్లో కూడా కేంద్రం జోక్యం ఉండదు అని చెప్పి సూచనప్రాయంగా ఆయన వ్యాఖ్యలు కనిపించడం అంటే ఏ విషయంలో కూడా కేంద్రం జోక్యం చేసుకోదా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ మీద వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆరోపణలు అంటే జోక్యం చేసుకోను అనడం వేరు అది ఆ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం తేల్చి చెప్పేయడం వేరు జోక్యం చేసుకోను అంటే రెండు అద్దాలు వస్తాయి ఇక్కడ అయితే జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు ఏ విషయంలో తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ పోతే వాటిని కేంద్రం ఏమాత్రం సంబంధం లేకుండా చూస్తూ ఊరుకుంటుందా అనేదే ఇప్పుడు కొత్తగా తెర మీదకు వస్తున్న విశ్లేషణలు జీవీఎల్ గారి మాటలను బట్టి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మూడు రాజధానుల అంశం తీసుకుంటే కనుక చాలామంది చెబుతున్నారు బట్ దాన్ని బట్టి ఓకే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లోని విశాఖలో పెడతారంటున్నారు రాజధాని ఎక్కడి నుంచి పెట్టాలి ఎక్కడి నుంచి నడపాలి అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి ఇష్టం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అనేది గతంలో చెప్పిన విషయం అయితే ఓకే శాసన రాజధాని విషయం కూడా ఇక జ్యుడిషియల్ రాజధాని అంటే ఒకవేళ హైకోర్టును తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి అంటే న్యాయ రాజధాని విషయంలో ఖచ్చితంగా కేంద్రం అనుమతి ఉండాలి కదా అనేది కొంతమంది తెర మీదకు తీసుకొస్తున్న అంశం రాజ్యాంగబద్ధంగా అంటే మిగిలిన విషయాలు ఓకే అది జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కానీ న్యాయ రాజధాని తరలింపు విషయం అంటే హైకోర్టు తీసుకెళ్ళి అక్కడ పెట్టేయడం అంటే రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్ణయం తీసుకుంటే సరిపోద్దా కేంద్రం అనుమతి అవసరం లేదా అనేది ఇక్కడ ప్రధానంగా తెర మీదకి వస్తుంది అదే కనుక జరిగితే మూడు రాజధానుల విషయంలో మరి అప్పుడు కేంద్రం జోక్యం చేసుకోవాలి కదా మరి ఎందుకు జోక్యం చేసుకోదు అనేది సో తాజాగా ఈ జడ్జీల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా తీవ్రమైన అంశం దీని మీద కూడా కేంద్రం ఖచ్చితంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడారు ఇలా జోక్యం చేసుకోని అంటున్నారు కేంద్రం నిజంగా జోక్యం చేసుకోదా ఆల్రెడీ క్యాపిటల్కి సంబంధించి అయితే ఒక అఫిడవిట్ కూడా ఇచ్చారు మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి హైకో కోర్టుకి కేంద్రం నుంచి అఫిడవిట్లో రాష్ట్ర పరిధిలోని అంశాలు అవన్నీ అని చెప్పడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మళ్ళీ వ్యాఖ్యలు చూస్తుంటే ఈ నిర్ణయాలు ఈ రాజకీయ విశ్లేషణల మీద కేంద్రం ఏమన్నా ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుందా లేదంటే జోక్యం చేసుకోకపోతే కేంద్రం కొత్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా చర్చకు లేవనెత్తుతున్న అంశం చూడాలి ఏం జరుగుతుందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి